పవిత్రమైన దినం. ప్రపంచం అంతా కూడా పవిత్రంగా జరుపుకునే ఏకైక పండుగ అదే క్రిస్మస్ పండుగ. చాలా పండుగలు వస్తాయి, కానీ కొన్ని కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతాయి. మానవాళి ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఈరోజు మనం ఒకసారి చూస్తే దేవుడే మనిషి రూపంలో వచ్చి మనుషులకు అన్ని విధాల జ్ఞానాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వడం, మంచి చెడులు నిర్దేశించడం, ఇవన్నీ జరిగిన రోజు. చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, ఒక పవిత్రమైన విశ్వాసం, పవిత్రమైన వాస్తవం అని చెప్పుకోవడని మీకు తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మనం చేరాం. నేను మొన్న కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తూ మొన్న నేను మాట్లాడాను. నాకు ఒక ఆనందం కూడా, ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే దేవుడు కూడా మనిషి రూపంలో పుట్టి సమాజాన్ని ప్రతిభావంతం చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేస్తారో మనం చూశాం. ఒక నిన్నైతే గుంటూరులో చూపించినప్పుడు చాలా బాగా చేశారు. యేసు ప్రభు పుట్టిన ప్లేస్ కూడా చూపిస్తూ అక్కడైతే ఏంజెల్స్ గారు ఇవన్నీ చూపిస్తూనే తూర్పు దేశాల నుంచి ఇక్కడ దేవుడు పుట్టాడు కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు అవి కూడా చూపించి మొట్టమొదటిసారిగా చాలా బాగా చేశారు. అంటే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి పండుగ అందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పండుగ వల్ల మనలో చైతన్యం వస్తుంది, స్ఫూర్తిని వస్తుంది, మంచి చెడులకు దోహదం చేసే అవకాశం వస్తుంది.